అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడే మాటలనేవి ఎదుటివారి హృదయాన్ని బాగా గాయపరుస్తూ ఉంటాయండి. కొన్ని సందర్భాలలో ఎంత గాయంతో నిండుకున్న మనసునైనా కానీ మనం వాళ్ళ హృదయాన్ని బాగు చేసే విధంగా, వాళ్ళ హృదయంలో నెమ్మది కలిగించే విధంగా దయగల మాటలు మనం మాట్లాడగలం. అయితే మన మాటకు విలువ పెరగాలంటే మనం ఎలా ఉండాలంటే, కొన్ని సందర్భాల్లో ఒకలాగా, కొన్ని సందర్భాల్లో మరొకలాగా, అక్కడ పరిస్థితికి అనుగుణంగా మనం ఉండాలి. బైబిల్లో కూడా మనం చాలా సందర్భాలు చూడొచ్చండి, విస్తారముగా మాట్లాడటం వలన తప్పక దోషం ఉంటుంది. మరొక సందర్భంలో మనం చూడొచ్చండి, ఒకడు మూఢుడైనప్పటికీ మౌనంగా ఉన్నట్లయితే జ్ఞానిగా ఎంచబడును. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడవలసిన అవసరం ఉంటుంది, కొన్ని సందర్భాలలో మాట్లాడకూడనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఉదాహరణకి మన బైబిల్లోనే మనం తీసుకున్నాం అనుకోండి, యేసుక్రీస్తు వారు బోధ చేయిస్తూ ఉన్నప్పుడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వ్యభిచారం ముందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి పరిసయ్యులు సద్దుకయ్యులు ఆయనను మాట్లాడించాలని, ఆయన్ను శోధించాలని, ఆయన్ని ఏదో ఒక విధంగా ఏదో ఒక సమస్యలో ఇరికించాలని ఆయన్ని పట్టుపట్టి శోధిస్తూ మాట్లాడమని వేధిస్తూ ఉన్నప్పటికీ, అడుగుతూ ఉన్నప్పటికీ ఆయన ఏమీ మాట్లాడకుండా చక్కగా నేల మీద ఏదో రాసుకుంటూ ఉంటారండి. మరికొన్ని సందర్భాల్లో మనం దేవుడు మాట్లాడిన విధానం మనం చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. నెబుకద్నెజరు తన మనసులో కొన్ని గర్వంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, మాట తన నోట ఉండగానే దేవుడు ఇలాగ సెలవిచ్చునని మనం గమనించవచ్చండి. మరి ఒక సందర్భంలోనేమో మాట్లాడండి 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 అని చెప్పేసి ఎంత శోధించినా కూడా మాట్లాడకుండా, ఒక సందర్భంలో ప్రభువుతో మాట్లాడకుండా తనకు తాను మనసులో మాట్లాడుకున్నా కానీ వేగంగా రాసిపడిన సందర్భం మనం చూస్తుంటే, ప్రతి సందర్భంలోనూ వేగంగా మాట్లాడకూడదు, ప్రతి సందర్భంలోనూ మౌనంగా ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాలి, కొన్ని సందర్భాల్లో వేగంగా ఉండాలి. ఏ సందర్భంలో ఎలా ఉండాలి అనేది వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. అలా కనుక మనం వాక్యానుసారంగా మనం ప్రవర్తించి నడుచుకున్నట్లయితే మన మాటకు విలువ ఎంత గొప్పగా పెరుగుతుందో ఒక మాటను మనకు సామెతల గ్రంథం రాయించడం మనం చూద్దామండి. సామెతల గ్రంథము 25:11 మనం చూస్తే, సమయోచితముగా పలకబడిన మాట, అనగా సమయానికి అనుకూలంగా పలకబడిన మాట అనేది చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. చూసారా, వెండి పళ్ళెం కాదండి, చిత్రమైనటువంటి వెండి పళ్ళెంలో ఉంచబడినటువంటి బంగారు పండ్ల వంటి. అందుకే ఏ పరిస్థితుల్లో మౌనంగా ఉండాలి, ఏ పరిస్థితుల్లో మాట్లాడాలి, ఏ పరిస్థితుల్లో ఖండించాలి, ఏ పరిస్థితుల్లో బుద్ధి చెప్పాలి, ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలి అనేది బైబిల్లో ఉన్నటువంటి ప్రతి సందర్భాన్ని మనం అనాలసిస్ చేసుకొని మనం ముందుకెళ్ళగలగాలి. దావీదు గారు దేవునికి ఇష్టంగా బ్రతికారంటే మనం చూడొచ్చండి. మరి దావీదు గారిని కొంతమంది దూషిస్తున్నప్పుడు దావీదు గారు మౌనంగా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇజ్రాయిలీల మీదకి ఫిలిస్తీయుడు వచ్చి గర్వంతో మాట్లాడుతున్నప్పుడు దావీదు గారు వేగంగా రెస్పాండ్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఏ సందర్భంలో ఎలా ఉండాలనేది మనం దావీదు గారి జీవితమే కాదండి, విశ్వాసులకు మాదిరిగా బ్రతికినటువంటి భక్తుల జీవితాలు మనం చూసినా కూడా, అందరికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు భూమి మీద బ్రతికినటువంటి జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఆ జీవితాన్ని మనం శ్రద్ధగా పరిశీలించినట్లయితే అనేకమైన విషయాలు మనం పొందుకోవచ్చు. అందుకే ఆయన మనకి మాదిరి ఉంచిపోయిన, ఆయన అడుగు జాడల ఎందు ఎలా నడుచుకోవాలని మనకి మాదిరి ఉంచిపోయిన కనుక, మాటల విషయంలో కూడా మనం యేసుక్రీస్తు వారి వలె కనుక మనం ఉన్నట్లయితే కనుక ప్రతి విషయంలో మనం ఉండాలండి, ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మాటల విషయంలో మాత్రం కొంతమంది కొన్ని చోట్ల మిస్ అవుతున్నట్టుగా మనం గమనించవచ్చు. మాటల విషయంలో కూడా మనం యేసు ప్రభు వారిలా మనం నడుచుకున్నట్లయితే మన మాటకి చాలా వాల్యూ పెరుగుతుందండి. కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి చక్కగా యేసుక్రీస్తు మనకు నేర్పించినట్టుగా, మనకు తెలియజేసినట్టుగా బ్రతకాలని కోరుకుంటున్నా. ఈ మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి పరిశుద్ధుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతులైనటువంటి మా తండ్రి ప్రభువా, మరి అనేకమైన విషయాలు ఈ డైలీ డివోషన్ ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. మరి ఈ జేసీ టెంపుల్ పరిచర్యలో మా తండ్రి పాలె భాగస్థులు అవుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలో కురుగిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి. పర సంబంధమైన దీవులతో వారిని నింపండి బలపరచండి తండ్రి ప్రభువా. కురుగిన ప్రతి హృదయాన్ని మీ చిత్త ప్రకారంగా లేవనెత్తండి, స్థిరపరచండి తండ్రి. తండ్రి మరి నమ్మకంగా యథార్థంగా మీ యొక్క పరిచర్య చేస్తున్న సేవకులను, వారి కుటుంబాలను, వారి పరిచర్ను మా తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభువా. జేసీ టెంపుల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ చిత్తమైతే ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు తండ్రి మీకు విధేయులుగా మేము ఉంటూ మా ద్వారా మీరు చేయడానికి మా తండ్రి మాకు సహాయించండి, నడిపించండి, మీ కృపలో స్థిరపరచండి తండ్రి ప్రభువా. ఏదేమైనా మీ చిత్త ప్రకారం నడుచుకుని ధన్యతను ప్రతి ఒక్కరికి అందించమని వేడుకుంటూ ప్రభువా, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము.
తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.